Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ ఓటు బ్యాంక్ వ్యూహానికి జేపీ గండి. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తూ రాజకీయంగా రసవత్రంగా మారుతూ ఉంటే మరోపక్క ఏపీలో అంతకుమించి అన్నట్లుగా పరిణామాలు మారిపోతున్నాయి. ఏపీలో రాబోయే ఎన్నికలలో అధికార వైసీపీ ఒంటరిగా వెళుతూ ఉండగా టీడీపీ జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయి. త్వరలో ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నాయి. ఇందులో భాగంగా జీపీఎస్ స్థానంలో ఓపీఎస్ను తెరపైకి తెచ్చాయి. ఈ సమయంలో లోక్సత్తా జయప్రకాష్ నారాయణ ఎంటరయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల కాబోతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నవంబర్ 1న ఉమ్మడి మేనిఫెస్టో విడుదల అని ప్రకటించినప్పటికీ ఆ రోజు జరగలేదు. దీంతో మేనిఫెస్టో అమలులోనూ నిర్లక్ష్యమే, ప్రకటనలోనూ నిర్లక్ష్యమే అని వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఆ సంగతులు అలా ఉంటే ఈ హామీల్లో ప్రధానంగా ఉద్యోగులకు జీపీఎస్ స్థానంలో ఓపీఎస్ అమలు అంశం చేర్చారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇదే అంశంపై మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు రాజకీయంగా వైరల్ అవుతున్నాయి. ఏపీలో టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో భాగంగా జనసేన నుంచి 6 కీలక అంశాలను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వారాహి యాత్రలో ఇచ్చిన హామీలను మేనిఫెస్టోలో చేర్చాలని జనసేన కోరిందని అంటున్నారు. ఆ 6 అంశాలు అమరావతి రాజధానిగా కొనసాగింపు, పారిశ్రామిక అభివృద్ధి కోసం సంపన్న ఆంధ్రప్రదేశ్, విశాఖ, విజయవాడ, తిరుపతిలను క్లస్టర్ల వారీగా మహానగరాలుగా అభివృద్ధి, జీపీఎల్ కుటుంబాలకు ఉచితంగా ఇసుక, భవన నిర్మాణ కార్మికులను ఆదుకునేందుకు ప్రత్యేక కార్యక్రమం, జీపీఎస్ స్థానంలో ఓపీఎస్ అమలు, ఏటా 100,000 మంది యువ పారిశ్రామికవేత్తలకు 10,00,000 చొప్పున ఆర్థిక సాయం వంటివి ప్రధాన అంశాలుగా ప్రతిపాదించింది జనసేన. వీటికి టీడీపీ నుంచి సానుకూలత కూడా వచ్చేసిందట. మిగిలిన హామీల సంగతి కాసేపు పక్కన పెడితే ఈ 6ంటిలో ప్రధానంగా ఉద్యోగులను ఆకట్టుకునేందుకు జనసేన ప్రతిపాదించిన జీపీఎస్ స్థానంలో ఓపీఎస్ అమలు అంశం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ క్రమంలో ఈ అంశంపైన మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా రాజకీయ పార్టీలు ఎన్నికల గండం గట్టెక్కడానికి ఉద్యోగ సంఘాలు సంఘటిత వర్గాలకు భయపడిపోతూ దేశ ప్రయోజనాలను విమర్శిస్తున్నాయని జేపీ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగులకు పెన్షన్ చెల్లించడానికి బడ్జెట్లో డబ్బులు కేటాయించకుండా భవిష్యత్ తరాలు పన్నుల రూపంలో చెల్లించేలా ఆలోచనలు చేస్తున్నాయని జయప్రకాష్ నారాయణ అన్నారు. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు దివాళా తీయడం ఖాయమని జేపీ స్పష్టం చేశారు. ఇదే క్రమంలో 19 ఏళ్ల క్రితం కొత్త పెన్షన్ స్కీమ్ ఒప్పుకొని ఇప్పుడు తిరిగి ఎన్నికల కోసమంటూ ఓపీఎస్ వైపు వెళుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు జనసేన టీడీపీ కూటమిని చిక్కుల్లో పడేశాయని అంటున్నారు పరిశీలకులు. కాగా 2019 ఎన్నికల సమయంలో జగన్ నాడు సిపిఎస్ రద్దుపైన హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అందులో ఉన్న సమస్యలను ఉద్యోగ సంఘాలకు వివరించి గ్యారంటీ పెన్షన్ స్కీమ్కు ఆమోదం తెలిపారు. ఆ సమయంలో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. అయితే ఇప్పుడు జనసేన తమ మేనిఫెస్టో అంశాలలో భాగంగా తాజాగా జీపీఎస్ స్థానంలో ఓపీఎస్ అమలు ప్రతిపాదించింది. దీంతో ఈ అంశంలో జేపీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.